స్వామి 18 అయ్యప్ప స్వరూపంగా మారుతున్నాడు కాబట్టి స్వామికి సన్మానం చేయాలి ఆ సన్మానం చేసే సమయములో ఏమి చేయాలి అంటే స్వామి ఆ గురుస్వామి దగ్గర నుంచి ఆ 18వ సమత ఉపాసారణ మంత్రము ఉపదేశము తీసుకోవాలి ఉపాసారణ మంత్రము తీసుకొని ముద్రలు ఎన్ని ముద్రలు ఉన్నాయి ఆ ముద్ర ఆసనాలన్నీ కూడాను ఆయన స్వీకరించుకోవాలి ఆ స్వీకరించిన తర్వాత తీర్థం శంఖములో తీర్థం తీసుకున్న తర్వాతే స్వామికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి సన్మానం చేయటం వల్ల శివం అంటే ఐశ్వర్యదాయకమైన ఒక ఇది తత్వంగా మనకు పెరగటం అనేది కీర్తి ప్రతిష్ట అనేది తానుగా వస్తుంది ఆ ఒక 18వ మెట్టు స్వామికి ఎప్పుడైతే కీర్తి ప్రతిష్ట వస్తుందో ఆ ఒక దైవము అక్కడ మనకు ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉంటుంది అంటే ఇవి స్వామి మనకు 40-51 రోజు నియమాలు చేసిన తర్వాతనే ఈ ఒక కైంగరము చేయాలి మధ్యలో చేయకూడదు కొంతమంది 41 రోజు కాకముందు ఈ ఒక మండల పూజ చేస్తూ ఉంటారు అది చాలా ఇది ఎందుకంటే మీరు ఈ 41 రోజు కూడాను ఆ ముద్రకు నారికేళ్ళ స్వామివారికి చెట్టుకి మీరు పూజ చేసిన అనంతరమే వేదికపైన మీరు ముగ్గురు కూర్చోవాలి సమాతత్వంగా ఉన్నటువంటి దైవాంశభూతుగా మనం మారుకోవాలి ఎందుకంటే మనము వేసుకు మాల ధరించుకున్న తర్వాత వెంట వెంటనే మనము చేసుకోవడం అనేది అంటే మాల వేసుకున్నాక ఒక 10 రోజుల్లో కూడా మనము ఆ దీక్షల పాల్గొనుకోలేము సంపూర్ణ అనుగ్రహ కటాక్షం మనం పొందలేము దైవ సంభూత అనుగ్రహ కటాక్షాన్ని కంప్లీట్గా మనకు 51 రోజు కావాలి ఈ ఒక 18వ సంవత్సరం పూజకి 40 రోజు కాకుండా ఇంకొక 10 రోజులు ఎక్కువగానే మనం సాధన చేయాలి చేసిన తర్వాతనే మనకు ఆ ఒక ముక్తిదాయకమైనటువంటి ఇది 18వ సంవత్సరం ఒక ఫలితం అనేది మనకు లభ్యమవుతుంది కొంతమంది స్వాములు 108 రోజులు కూడా చేస్తారు ఆ 108 రోజులు చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఒక ఫలితం కూడా లభిస్తుంది వారు వారు ఒక శక్తి మన శక్తికి సంబంధించిన మించి కూడా చేసుకోవచ్చు మన శక్తి ఎంత ఉన్నా కూడా చేసుకోవచ్చు భగవంతులకు ఎంత చేసినా కూడా చాలా తక్కువే కాబట్టి మనము 41 రోజు అని 51 రోజు పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ పూజ పెట్టుకోవాలి ఈ ఆచరించిన వంటి ఒక పూజ చేయటం వల్ల అందులో ఉన్నటువంటి శక్తి మీలో ప్రవేశించి మీ దగ్గర ఉన్నటువంటి శిష్యులకు అంత కూడాను ఒక లాభదాయకంగా మీరు ఒక గురువుగా మారిపోతారు ఒక మూలంగా మీరు మారిపోతారు ఆ మూలము మీ ద్వారా వాళ్ళంతా కూడా ఎంతో ఉపయోగపడుతుంది వారికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది వారు అనుకునేటువంటి కోరిక కూడాను తీరుస్తారు ఆ ఒక ఫలితం ఆ ఒక పవర్స్ మీకు ఆ 30 కోసం 18వ సంవత్సరం అంటే ఆసామాష విషయం కాదు చాలాగా చాలా కఠోరంగా ఉండాలి కాత నియంగా ఉండాలి చాలా దిగ్భంగంగా మనం కూర్చొని ఆ స్వామి ఒక కైంగర్యము మనం చేస్తేనే ఆ ఒక స్వామి ఒక సంపూర్ణ అనుగ్రహ కటాక్షము మన పైన లభ్యమవుతుంది అయ్యప్ప స్వాములారా ఈ రకంగా మీరు చేయండి ఈ చేసిన తర్వాత ఆ 18వ కలశ పూజ అయిన తర్వాత మీరు 18వ మెట్టు పూజ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క మెట్టు కూడాను ఒక్కొక్క మెట్టు కూడాను ఆ ఒక పూజారి కూడాను ఆ ఒక మెట్లు కూడాను వివిధమైనటువంటి నైవేద్యాలు పెట్టి ఆ ఒక దాన్ని కూడాను మనం ఆరాధించుకోవాలి ఆయించిన తర్వాతనే అష్టోత్తరము పూజ సహస్రనామ చేసి అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టి పడిపాట పాడుకోవాలి పడిపాట పాడిన తర్వాత ఏం చేయాలి ఆ ముద్రను నారికేళ్ళని ఏం చేయాలంటే మీరు అదే పవిత్రమైనటువంటి ఒక స్థలం సన్నిధానంలో పెట్టాలి ఎంత పవిత్రంగా దాన్ని చూస్తారో సాక్షాత్ అయ్యప్ప స్వామి జీవం ఉంటుంది కాబట్టి దాన్ని అంత పవిత్రంగా మనం చూసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది మా కంగారు పడి ఏం లేదు ప్రశాంతంగా మనం లీడ్ చేసుకోవచ్చు చాలాగా ఇదిగా ఉంటుంది స్వామి ఆ నారికేళ్ళానికి వాడిపోకూడదు ప్రతిరోజు శుద్ధమైన వంటి తులసి నీళ్లు నానపెట్టిన వంటి నీళ్లతోనే కొబ్బరి చెట్టుకు నీళ్లు పోయాలి వేరే నీళ్లు పోయకూడదు బిల్వపత్రి తులసి ఇటువంటి అంటే కూడాను ఒక రాత్రి నానపెట్టేసుకొని తెల్లారుజామున కూడాను ఆ వ్యక్తికి పోయిసి ఆ ముద్ర కూడాను ప్రతిరోజు కూడాను ప్రోక్షం చేసి మంత్రోచ్చారణతో ఎందుకంటే నారికేళాని చెట్టు కూడా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము మరి ముద్ర కూడాను మీ గురుస్వామి దగ్గర తీసుకున్న వంటి ముద్ర మంత్రం కూడాను దాన్ని మనం పూజ చేసుకోవాలి చేయటం వల్ల ఏమవుతుంది అంటే
చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. మనకు కంగారు పడే విషయం ఏమీ లేదు. మనకు సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహ కటాక్షం మనకు కలగాలి. ఈ రకంగా మనం చేసి ఈ రకంగా ఏమైనా పూజ మనకు ఫలితం లభిస్తుందంటే ప్రత్యేకంగా మనం చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఈ రకంగా చేయండి, ఈ యొక్క సాంప్రదాయంగా చేయండి. కలుషంలో కూడా అన్ని విధాలైనటువంటి ద్రవ్యాలు వేయండి, అన్నీ చేయండి, ప్రశాంతం వేయండి, మీకు మంచి ఫలితం లభిస్తుంటుంది. ఈ యొక్క ముద్రను ఎవరి ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు. సన్నిధానం నుండి కూడా మనకు ప్రత్యేకంగా శబరిమలకు వెళ్ళేంత వరకు ఆ ముద్రను తీసుకుని ఎక్కడ వెళ్ళకూడదు. సన్నిధానంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నంబూదరిని అంతా కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకొని చేసి ఆ స్వామికి అక్కడ ముద్ర వడి ఒక అభిషేకం పూజలు చేస్తారు. కుడివైపున కొబ్బరి చెట్టు, కుడివైపునే ముద్ర పట్టుకోవాలి స్వామి. ఆ రకంగా ఆ ఇరుముడి కట్టుకొని 18 మెట్లు ఎక్కి స్వామిని సంపూర్ణ అనుగ్రహ కటాక్షం మనం పొందుకోవాలి. ఈ రకంగా ఈ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వామి ఆ కొబ్బరి చెట్టును ఎక్కడ పెట్టాలి, సన్నిధానం ఏ మూలంలో పెట్టాలని కూడా నేను చెప్తాను. నారికేళ్ళ స్వాములు ప్రత్యేకంగా మనం ఏం చేయాలంటే స్వామికి అభిషేకం చేసిన తర్వాత, ప్రదక్షిణ చేసిన తర్వాత, నారికేళం చూపించిన తర్వాత భస్మాకులం అని సన్నిధానం వెనక వైపు ఉంటుంది. ఆ భస్మాకులంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవస్థానం ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అక్కడ టోకన్స్ అంతా తీసుకొని ఆ భస్మాకులం వెనక వైపు వెళ్ళి ఆ కొబ్బరి చెట్టుని అక్కడ ప్రతిష్ఠించాలి. ఆ కొబ్బరి చెట్టు ప్రతిష్ఠించాలంటే నవధాన్యాలు, నవరత్నాలు, పాలు, పెరుగు, నీళ్లు ఈ మూడు కూడాను పోసి ఆ ఒక చెట్టును మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ధూపము, దీపము, నైవేద్యము చూపించాలి. నైవేద్యం ఏం పెడతారు అని ఇదివరకే చెప్పాను. నారికేళానికి మనం అటుకులు కూడా పెట్టవచ్చు, చిత్రాన్నము పెట్టవచ్చు, అర్వాణ పాయసము పెట్టవచ్చు, కదిరి ఫలము పెట్టవచ్చు. ఈ వివిధమైనటువంటి ఫలాలు కూడాను ఆ యొక్క నైవేద్యం పెట్టి ఆ అమ్మ ఆశీస్సులు తీసుకొని మనం బయలుదేరాలి. ఈ యొక్క దీక్షలో ఎలాంటి పొరపాటు చేసినా తల్లి నన్ను క్షమించు. అన్యోతం కలియుగంలో ప్రత్యేకంగా అనేక రకమైనటువంటి మనకు పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆ ఒక పొరపాటున అంతా కూడా నన్ను మన్నించి కాపాడు తల్లి, నన్ను సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షము మనకు కలిగించు తల్లి. ఎందుకంటే నువ్వు లక్ష్మి, ప్రచుంగర, అనేక రకమైనటువంటి దేవి దేవతలు కూడా ఆ నారికేళ్ళలో నివసిస్తారు కాబట్టి ఆ నారికేళ చెట్టుకు అంత ప్రాముఖ్యత, అంత విషయము ఉంది.